టీడీపీని విడి టీఆర్ఎస్ లో చేరబోతున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అభివృద్ధి కోసమే వెళ్తున్నానని స్పష్టీకరణ. సంఘ వ్యతిరేక కార్యక్రమాలు లేకపోతే సెటిల్మెంట్స్ దందాలకు పాల్పడిన వ్యక్తి కాదు. అతి నిజాయితీగా నిడాలపంగా సత్తుపల్లి నియోజకవర్గంలో కానీ ఖమ్మం జిల్లాలో పనిచేయబట్టే అట్లాంటి నియోజకవర్గంలో మరి 3 సార్లు వరుసగా ప్రజలు గెలిపించారంటే నా యొక్క పని విధానం ఉన్నది. అందుకని మరి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రజలు ఆదరించే పరిస్థితులు కనపడలేదు. ఈ స్థితిలో ఇంకా మనం ఉండి నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు అవుతాం అనే ఏకైక లక్ష్యంతో మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఈరోజు ఎడారిగా మారిపోతుంది. నాగార్జునసాగర్ జలాల దాకా ఈరోజు కృష్ణా పైన ప్రాజెక్టుల వల్ల శ్రీశైలం నాగార్జునసాగర్కి సకాలంలో నీళ్లు రాకపోవటం, తద్వారా మరి ఖమ్మం జిల్లా ఎడమ కాలువ కింద ఉన్న రైతాంగం ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఆ యొక్క కొరతను శాశ్వతంగా తీర్చేదానికోసం సీతారామ ప్రాజెక్టు ఒక రైతాంగం యొక్క కళ నిజం చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఒక రోడ్ మోడల్గా యావత్ తెలంగాణ సమాజాన్ని తీసుకెళ్తున్న కేసీఆర్ గారి వెంట నడవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది.